ఎనీబడి ఫర్ హ్యావింగ్ బిజినెస్ నో సార్. పేజెస్. ఓకే, క్రియేట్ చేస్తున్నాను, తర్వాత మీరు కూడా క్రియేట్ చేసుకోండి, బిజినెస్ పేజీలు క్రియేట్ చేసుకోండి. లేదంటే ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటే నా పేజ్ యాక్సెస్ ఇస్తాను, దాన్ని రన్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ కొడుతున్నాను. ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ అనదర్ గెట్ ఏ న్యూ నేమ్ అండ్ ఫీడ్ చూస్ యువర్ కంటెంట్ విత్ పబ్లిక్ పేజ్. మనం పేజ్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ ఏ పేజ్ అండ్ ఎంగేజ్ న్యూ కస్టమర్స్ అండ్ ఫ్యాన్స్. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, చదవండి కనిపిస్తే. Get all features and shops, earn money with your content if eligible and more. Assign access to others, share access with people that trust. ఇప్పుడు యాక్సెస్ అనేది ఏంటంటే ఎలా ఉంటుందంటే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఒక పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నారు, దానికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, మీరు దానికి ఓనరు, కానీ మీరు మీకు టైం లేదు ఆ పేజ్ని రన్ చేయడానికి. మీరు యాక్సెస్ ఇస్తారు ఎవరికైనా, ఒకరికి కానీ ఇద్దరికి కానీ యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్లో కూడా మనం కొన్ని కంట్రోల్స్ పెట్టచ్చు, ఓన్లీ పోస్ట్ చేయడం, ఓన్లీ మెసేజ్ రిప్లై ఇవ్వడం, ఏంటంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఇవ్వచ్చు మనం. ఓకే, యాక్సెస్ ఇవ్వడం వల్ల ఎలా ఉంటుందంటే పేజ్ మందే మనకి అదే అథారిటీ ఉంటుంది, అతనికి కూడా మనం ఇచ్చిన యాక్సెస్ ఏమైతే చేయగలడో అని యాక్సెస్ ఇస్తాము, అవి మాత్రమే అతను చేయగలడు. క్రియేట్ చేయడము, పోస్టులు క్రియేట్ చేయడము, లేదంటే కామెంట్స్ డిలీట్ చేయడము, లేదంటే కామెంట్స్ పెట్టడము, ఇలాంటి యాక్సెస్ మనం ఇచ్చామనుకోండి, అది అతను చేయగలడు. ఓకే, యాక్సెస్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము వాట్సాప్లో ఎక్కువ మందికి ఎలా అయితే లాగిన్ చేస్తున్నాము, ఇలాగే లాగిన్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, మన మన వర్క్ని మన ఎంప్లాయీస్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. రీచ్ మోర్ పీపుల్. లాస్ట్ పాయింట్ చూడండి, ఎనీవన్ విల్ బీ ఏబుల్ టు ఫాలో యూ అండ్ సీ యువర్ కంటెంట్ ఇన్ దర్ ఫీడ్. గెట్ స్టార్టెడ్ కొట్టాము. ఇక్కడ చూడండి, క్రియేట్ పేజ్ కొట్టగానే ఫస్ట్ పేజ్ నేమ్ రిక్వైర్డ్. ఏం పేజ్ క్రియేట్ చేద్దాం చెప్పండి. చెప్పండి ఎవరైనా. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పేజ్ క్రియేట్ చేద్దాం సార్. అర్థం కదమ్మా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పేజ్ అన్నట్టుగా. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అది పెడదాం, తర్వాత పెడదాం. మొన్న ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, మీతో చేపించాను కదా, అది పెడతాం. అది వేరే క్లయింట్కి చెప్పాము స్టార్ట్ చేస్తామని. ఓకే, ఏది, దాని పేరేంటి? అర్బన్ నెస్ట్. ఓకే, ఇది మనం రియల్ టైమ్ వర్క్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది, ఫాలోవర్స్ ఎలా ఉంటారు, యాడ్స్ ఎలా ఉంటాయి, ఏవే ఒక 1 మంత్ మీరు ఉంటారు కాబట్టి ఎలాగో 1 మంత్ కంటిన్యూస్గా నేను రన్ చేస్తాను, లేదంటే మీరు కూడా మీకు కానీ మహమ్మద్ గారిని యాక్సెస్ ఇచ్చానుకోండి, మీరు పోస్ట్ చేయడం అలా చేస్తే మనకి ఇది ఎలా ఉంది, ఎలా రెస్పాన్స్ వస్తుంది, ఎలా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్, అది ఫాలోవర్స్ రీచ్ ఎలా ఉందో చూడవచ్చు. ఓకే, ఇది క్రియేట్ చేద్దాం. అర్బన్ నెక్స్ట్ అది క్రియేట్ చేశాక వస్తుంది. క్యాప్సూల్ పెడితే బాగుంటుంది, స్మాల్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ రిక్వైర్డ్, ఇది హౌసింగ్ లోన్స్ కాబట్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ పెడతాం. ఓకే, ఫైనాన్షియల్ కన్స్ లేదంటే యుఎస్ఐ హౌసింగ్ ఇలా మనం కేటగిరీ పెట్టుకోవచ్చు. హౌసింగ్ లోన్ రావట్లేదు, బ్యాంక్ లోన్స్ పెడతాం. బ్యాంక్ లోన్స్ కూడా రావట్లేదు, లోన్ సర్వీస్ పెడతాం. ఓకే, హౌస్ హౌస్ పనిచేయాలి. ఇంకా ఫైనాన్షియల్ అడ్వైజర్ పెడతామా, ఫైనాన్షియల్ ప్లానరా. ఓకే, ఈ 3 కేటగిరీలు పెట్టాము బేస్ తిరుపతి. బయో, బయో తెలుసు కదా, మనం ఆప్షన్లు రాస్తే రాయొచ్చు, రాద్దాయచ్చు.
హోమ్ లోన్స్ ఇలా మన డిస్క్రిప్షన్ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. మార్టిగేజ్ జీ పెట్టాలి, మార్టిగేజ్ లోన్స్ తర్వాత లోన్ లోన్ ఓకే. చెప్పి క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ కనిపిస్తుందా? అర్బన్ నెస్ట్ వాజ్ క్రియేటెడ్, యూ కెన్ నౌ యాడ్ ఇమేజెస్ ఆర్ గో టు యువర్ పేజ్ టు యాడ్ మోర్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ వెబ్సైట్ అడుగుతుంది, దీని ప్రజెంట్ వెబ్సైట్ లేదు, ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లొకేషన్ ఇవ్వచ్చు, అవర్స్ బిజినెస్ అవర్స్ తెలుసు కదా మనకి, బిజినెస్ అవర్స్ ఎలా చెక్ చేసుకోవాలో వాట్సాప్ బిజినెస్లో చూసాము. ఇది ఒక్కసారి చూసే ముందు ఫొటోస్ నేను మెయిల్ పంపిస్తాను, ఎందుకంటే ల్యాప్టాప్లో లేము. ఈలోపు ఏమన్నా మాట్లాడండి ఎవరైనా, జస్ట్ ఒక 2 మినిట్స్ డిఫరెన్సెస్ చెప్పండి బిజినెస్ పేజ్కి దీనికి. చెప్పమ్మా శ్రీకాంత్ సార్, నేను ఈ లోపు ఫొటోస్ మన ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఫొటోస్ నా దగ్గర ఫోన్లో ఉన్నాయి, మెయిల్ ల్యాప్టాప్ పంపిస్తున్నాను. ఈలోపు పేజ్కి దానికి డిఫరెన్స్ చెప్పు, మెయిన్ డిఫరెన్స్ చెప్పు, పిచ్చి పిచ్చి డిఫరెన్స్ కాదు. డిఫరెన్సెస్ అంటే సార్ అర్థం కాలేదు సార్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్? I am asking Mr. Srikant, please respond. ప్రొఫైల్ అంటే మనం పర్సనల్ యూస్ కోసం వాడుకుంటే ప్రొఫైల్ పర్సనల్ యూస్ చేసుకుంటాం, మన పేజ్ అనేది మన ప్రొఫెషనల్ బిజినెస్ ప్రొఫెషనల్ వాడుతాం సార్. ఇక్కడ మనం మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, యాడ్స్ రన్ చేసుకోవచ్చు, క్యాంపెయిన్స్ కూడా రన్ చేయొచ్చు. కొంచెం తక్కువ అనిపిస్తుంది మీ వాయిస్. ఓకే, వచ్చింది, డౌన్లోడ్ చేశాను. వెబ్సైట్ లేదు కాబట్టి మొబైల్ నెంబర్ ఇద్దాము ఫస్ట్. ఇక్కడ యుఎస్ వచ్చింది, యుఎస్ కాదు ఇండియా అని చెప్పి ఇండియాలో నెంబర్ ఇద్దాము. తెలుసు కదా మన నెంబరు, నెంబర్ కొట్టాలి, ఈమెయిల్ అడ్రస్ కూడా చేద్దాం. అడ్రస్ అనేది చాలా ఉన్నది, మూడు సార్లు ఉన్నావా? ఏంటో అర్థం కావట్లేదమ్మా. అదే లేదండి సార్. ఓకే, అడ్రస్ కూడా ఇచ్చాను, పిన్ కోడ్ కూడా ఇచ్చాను. వర్కింగ్ అవర్స్ ఏంటంటే మనం ప్రెసెంట్ ఆల్వేస్ ఓపెన్ పెడదాము, దీనికి అవే మెసేజ్లు మనకి వెల్కమ్ మెసేజ్లు ఏమి ఉండవు దీనికి. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత ఇది కంప్లీట్ చేసాం కదా, నెక్స్ట్ నొక్కుతాం. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయమంటుంది, కవర్ ఫోటో యాడ్ చేయమంటుంది. ముందు మనం ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేద్దాం. గ్యాలరీలోకి వచ్చినాయి, డౌన్లోడ్ చేశాను, వచ్చినాయి అనుకుంటున్నాను. ఇదిగోండి ప్రొఫైల్ పిక్చర్ ఒకటి క్రియేట్ చేసాం, పిక్చర్ ఒకటి అది పెడదాం. అది సైజ్ సరిపోయిందా? యా, పర్ఫెక్ట్గా వచ్చింది సైజు. కవర్ ఫోటో కూడా పెడదాం. కవర్ ఫోటో అంటే మీకు తెలుసుగా పేజ్కి వెనకాల ఉంటుంది. కవర్ ఫోటో సైజే కదా, మరి ఏంటి పేరు పోయింది? ఇది యాక్చువల్గా క్యాన్వాలో కవర్ ఫోటో సైజే మనం చేసాము.
కావాల్సింది. ఓకే, ఇప్పుడు బిజినెస్ పేజ్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ నొక్కితే ఇంకొన్ని ఇక్కడ పర్సనేజ్ చూపిస్తుంది, మీరు చేయాల్సిన ఇంకొన్ని ఉన్నాయని. ఓకే, ఇంకేమున్నాయంటే వాట్సాప్ నెంబర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ బటన్ వస్తుంది. ఓకే, నా బిజినెస్ పేజ్లో బటన్ యాడ్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్ ఉంది. బటన్ అంటే ఏంటంటే యాడ్ బటన్ ఉంటుంది, మనం వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ పెట్టామనుకోండి, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం వాట్సాప్ ఐడి, వాట్సాప్ బటన్ ఇద్దాం. ఇండియా కొట్టి వాట్సాప్ నెంబర్ ఇస్తే గెట్ కోడ్, నా కోడ్ అడుగుతుంది, నా వాట్సాప్ అనేది దానికి లింక్ చేద్దాం. ఓకే, కోడ్ వస్తే మీకు చెప్తాను. వచ్చింది 66434. ఓకే, ఇప్పుడు బటన్ మీకు ఎలా వస్తుందో మీరు చూస్తారు, కన్ఫర్మ్ బటన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వాట్సాప్ అకౌంట్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ పేజ్. ఓకే, ఒకసారి యూ యాజ్ ఏ కస్టమర్ లా చూద్దాం. కొంచెంసేపు ఆగి క్రియేట్ చేశారు మొత్తం అయ్యాక. నెక్స్ట్ పేజ్ నోటిఫికేషన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్, డోంట్ మిస్, అంటే నోటిఫికేషన్స్ కావాలి. ఇక్కడ ఏది మన ప్రొఫైల్ అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు గమనించవచ్చు పేజ్ నోటిఫికేషన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అన్నాడు. ఏమన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు పేజ్లో ఉండం కదా, మన పర్సనల్ ప్రొఫైల్ కూడా చూస్తాం కదా, ఈ పర్సనల్ ప్రొఫైల్ చూసేటప్పుడే ఈ పేజ్ నోటిఫికేషన్స్ దాంట్లో వస్తాయి, నోటిఫికేషన్ బార్లో. ఓకే, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతిసారి పేజ్లోకి వెళ్లకుండా ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా మన బిజినెస్ పేజ్లో కానీ చూడవచ్చు. ఓకే, డోంట్ మిస్ అప్డేట్స్ అబౌట్ యువర్ అర్బన్ యువర్ పేజ్ అర్బన్ నెట్ వైల్ యువర్ స్విచ్ ఇంటు యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్లో స్విచ్ అయినప్పుడు కూడా మీ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా దాంట్లో చూడవచ్చు అంటారు, అర్థమైందా? ఎందుకంటే మనం స్క్రీన్ లాక్ చేసినప్పుడు పైన ఎలాగ నోటిఫికేషన్ వస్తున్నాయో ఇలా వెళ్ళినప్పుడు వస్తాయి. మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ అబౌట్ యువర్ పేజ్, ఫైండ్ అవుట్ యువర్ మెటా ప్రొడక్ట్స్ అండ్ మెటా గురించి ఏమైనా కావాలా మీకు, మెయిల్స్ కావాలా, ప్రొఫైల్స్ కావాలా అంటే అది వద్దులే మనకి, డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ చెప్తున్నాను, ఇంకేమైనా ఉంటే కంప్లీట్ చేద్దాం, 100% కంప్లీట్ చేస్తే మనకి బాగుంటుంది. ఓకే, వెల్కమ్ టు యువర్ పేజ్ నాట్ నౌ. ఓకే, ఇదిగోండి మన పేజ్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూడండి, రోడ్లో చూస్తే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. ఒకటి మళ్ళీ ఇచ్చాము, వెబ్సైట్ ఇచ్చాము. ఓకే, తర్వాత మెన్షన్స్ అంటే అది మనం తర్వాత వస్తుంది, ఇప్పుడు కాదు. ఫాలోవర్స్, మనకి ప్రజెంట్ ఫాలోవర్స్ ఎవరు లేరు. ఫాలోవర్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలమ్మా, దీనికి చెప్పండి. అర్థం కాలేదు ఏంటో. ఇప్పుడు మనకి ఫాలోవర్స్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం పోస్ట్ చేయమంటారా? కాదు, అలా ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఎందుకంటే ఇది మనకి లింక్డ్, మన ఓన్ సపరేట్ పేజ్ కాదు, ఇది ఇక్కడ లింక్డ్ ఉంది కాబట్టి నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్వైట్ పీపుల్ అయితే మనకు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, మన ప్రొఫైల్ ఫ్రెండ్స్, వాళ్ళని దీన్ని లైక్ చేయమని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, స్విచ్ టు ప్రొఫైల్ ఫర్ మోర్ ఫీచర్స్ టూల్స్ అండ్ సెట్టింగ్ స్టెప్ 1 స్విచ్ ఇన్ టు ప్రొఫైల్ దిస్ పేజ్ ప్రొఫైల్ ట్యాబ్ అండ్ టాప్ స్క్రీన్ సెలెక్ట్ స్విచ్ ప్రొఫైల్ తర్వాత సెర్చ్ యువర్ ప్రొఫైల్ పేజ్ యూజ్ ద సెర్చ్ బార్ టు ఫైండ్ ద సెలెక్ట్ పేజ్ ఇన్వైట్ ద ఫ్రెండ్స్ ఓకే స్విచ్ చేసి చూద్దాం ఎందుకంటే నా ప్రొఫైల్లో నా ఫ్రెండ్స్ లిస్ట్ ఉన్నారు కదా వాళ్ళందరినీ ఇలా నా ఫ్రెండ్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది మీకు ఓకే వీళ్ళందరినీ నేను మార్క్ చేసి ఎవరు 374 మెంబర్స్ ఉన్నారు ఎవరైతే నేను ఈ ప్రొఫైల్ లైక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేయొచ్చు ఓకే
ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ మీ అందరికి క్లాస్లో ఎంతమంది ఉన్నారో నేను చూడాలంటే మనకు వెనక రావాలి. మీరందరూ ఈ ప్రొఫైల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు నా ఫ్రెండ్స్ లిస్ట్లో లేరు. ఓకే, ఇప్పుడు మరి నేనేం చేయాలి దీన్ని? మీ అందరికి ఎలా చెప్పాలి అది చెప్పండి. వీళ్ళంటే నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు వస్తుంది, మీకు ఎలా వస్తుంది సార్? ఫ్రెండ్స్ కాకుండా మనము ఫ్రెండ్స్ లేని వాళ్ళకి ఇన్వైట్ చేయాలి సార్. అదే నేను చెప్పింది, ఫ్రెండ్స్ కాకుండా మీరు క్లాస్లో ఉన్నారు మీకు ఎలా ఇన్వైట్ చేయాలి? నేను ఫ్రెండ్స్కి తర్వాత ఇన్వైట్ చేయాలి. లింక్ షేర్ చేసి సార్. అర్థం కాలేదమ్మా, లింక్ షేర్ చేయనా? పేజ్ లింక్ మనకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా సార్, అందులో షేర్ చేస్తే ఫాలోవర్స్ పెరగచ్చు సార్. ఓకే, అది ఫస్ట్ మీరు ఎలా ఫాలో చేస్తారు దీన్ని అది చెప్పండి. మన వాట్సాప్ బటన్ ఇంకా రాలేదేంటి, టైం పట్టిద్దా? ఓకే, నేను లింక్ క్రియేట్ చేస్తాను, అది లింక్ కాపీ చేసి మీకు పేజ్ చేస్తాను. అలా కాకుండా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఈ లోపు ఒకసారి బ్యాక్ వచ్చి మన అర్బన్ నెస్ట్ కనిపిస్తుంది చూడండి, సెర్చ్ చేసి ఒకసారి ఫాలో కొట్టండి, నోటిఫికేషన్ వస్తే చూడండి. అక్కడ ఎవరైనా చూడండి, శ్రీకాంత్, నువ్వు, మొహమ్మద్, వీళ్ళు ఒకసారి చూడండి, అర్బన్ నెస్ట్ అని కొట్టండి, మన లోగో కనిపిస్తుంది. కనిపించలేదా మీరు? లేదు సార్, కనిపించలేదు సార్. ఇంకా పీపుల్లో కాదు, ప్రొఫైల్లో చూడొచ్చు మీరు. అంటే సర్చ్ లోనే ఏమంటారు దాన్ని, ప్రొఫైల్లో కానీ పేజెస్ లో కానీ, పేజెస్ అని ఉంటాయి కదా, అలా అలా చూడండి. అంటే మన దగ్గర అర్థం కాదమ్మా, నేను నోటిఫికేషన్ పెట్టించేసాను. ఇప్పుడు ఇప్పుడే ఫాలో కొట్టాను సార్. కనిపించిందా నీకు? అవుతుంది సార్. ఓకే, మనకి నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడే పంపించాను. ఓకే, అజయ్ కుమార్ లైక్స్ యువర్ ఫోటో, మహమ్మద్ లైక్స్ యువర్ కవర్ ఫోటో, శ్రీకాంత్, వీళ్ళందరికీ వచ్చినాయి కదా. ఓకే, మీరు కూడా అలాగే సెర్చ్ చేసి కొట్టండి. ఇక మనం ఫాలో చేయలేం మరి, మహేష్ బాబు ఫోన్ ఎందుకు వచ్చారో నాకు తెలియదు సజెషన్స్లోకి. ఓకే సార్, మనం పేజ్ చూద్దాం ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో. ఫోర్ ఫాలోవర్స్ అండ్ వన్ లైక్. ఓకే, మీకు వాట్సాప్ బటన్ కనిపిస్తుంది అక్కడ, మెసెంజర్ లేదు కాబట్టి మెసేజ్ ఎక్కడ చూడాలి మరి. బాబు క్లాస్లో ఎంతమంది ఉన్నారు? అందరూ ఫాలో కొట్టండి ఒక నిమిషం, లేదంటే గ్రూప్ లో పెడతాం, వేస్ట్ చేస్తాను ఇప్పుడే ఒక నిమిషం.
హలో, లింక్ పెట్టాను గ్రూప్ లో, చూసారా? ఫేస్బుక్ పేజ్ కి లైక్స్ వస్తున్నాయా? నలుగురే వచ్చారండి. ఇంకా బాబు గ్రూప్ లో పేజ్, గ్రూప్ లో పేజ్ లింక్ పెట్టాను, 11 మంది వచ్చారు. క్లాస్ అంతమంది ఫాలో చేయండి, లైక్ చేయండి, రెండు చేయండి. ఓకే, అర్థం కాలేదమ్మా. లింక్ ఒకసారి మళ్ళీ పేస్ట్ చేయండి సార్. లింక్ లేదు సార్ ఈ గ్రూప్ లో. లింక్ పెట్టాను ఇప్పుడే. సార్ నెట్ లేదని చెప్పి ఈ బ్యాగ్ మళ్ళీ వచ్చాను, మళ్ళీ రాలేదు సార్. బ్యాగ్ బ్యాగ్ వచ్చాను, నెట్ చూపించడం లేదు. సరే ఇప్పుడు మళ్ళీ పెట్టాను, చాట్ లో ఉంటుంది చూడు. ఇప్పుడు మనకి టైం ఎంత అయింది? 6:47 అయింది. క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? 61 పీపుల్ ఉన్నారా? 61 పీపుల్లో మినిమం 60 అయినా మనకి రావాలి.